ఒక్క నిమిషం సార్, ఓకే ఓకే. శుబ్లి శుబ్లి గారు, శుబ్లి గారు, మీరు మీరు పిటిషన్ వేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? పిటిషన్ వేసిన తర్వాత పథకం ఆపేస్తున్నామని అనగానే మీ ఫీలింగ్స్ ఏంటి అసలు ఫస్ట్? ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడాను గుడ్ ఈవినింగ్ అండి. అట్ ద సేమ్ టైం వ్యూవర్స్ అందరికీ కూడాను నమస్కారం. సార్, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనేది కూడాను అర్థం కావట్లేదు వెంకటకృష్ణ గారు. ఈరోజు అంటే ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కాకపోతే చివరి నుంచి వెనక్కి వెళ్ళండి రివర్స్ లో. అంతే, ఇంకా రివర్స్ లోకి వెళ్ళడం అలాగే ఉంది సార్ పరిస్థితి అయితే. ఇప్పుడు మీరు గమనిస్తే కనుక సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అంటే అత్యంత దారుణం, అత్యంత దారిద్ర్య రేఖ కింద ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మైనారిటీలది. ఈరోజు నా సమాజం గురించి నేను ఏంటబ్బా ఏం జరుగుతుంది అని చెప్పేసి మనం చూస్తుంటే నిజంగా కళ్ళెమట నీళ్లు రావట్లేదు సార్, కళ్ళెమట రక్తం కారుతుంది. ఇది నేను ఆ దేవుణ్ణి సాక్షిగా పెట్టి నేను మాట్లాడుతున్నాను సార్. నేను ఏదో ఒకళ్ళకి పెచ్చుగా చూపించాలి లేకపోతే ఒకళ్ళని తగ్గించి చూపించాలని కాదు, వాస్తవాలు మాట్లాడుతున్నప్పుడు, వాస్తవాలే ఆ రకంగా ఉన్నప్పుడు నేనేం మాట్లాడేది? ఇంకా ఏదైతే 0.01% కూడాను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, రాజకీయం చేయాల్సిన అవసరం అంతకన్నాను లేదు. అత్యంత దారుణం, అత్యంత హీనమైనటువంటి పరిస్థితి సార్ గత 3 సంవత్సరాల నుండి. ఏవండి ఇది అమలు చేయండి సార్, ఇది చేయండి, ఇది చేయండి అని చెప్పేసి నా సాయశక్తుల, మా ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో ఆ ఆర్గనైజేషన్ ఎక్కడెక్కడైతే ఉందో అన్ని చోట్ల కూడాను మేమందరం కూడాను ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం కానివ్వండి, లేకపోతే వీళ్ళందరికీ ధర్నాలు చేయడం కానివ్వండి, లేకపోతే ఉద్యమాలు చేయడం అన్ని చేసాం. చేసి లాస్ట్కి ఇంకా గత్యంతరం లేదు. ఇప్పుడు పర్మిషన్ అడిగితే లేకపోతే ఏదైనా ఒక పనికి బయటకు అడుగు వేస్తుంటే కేసులు పెట్టి తీసుకెళ్ళి జైల్లో పెడుతున్నారు. ఇప్పుడు ఎన్నిసార్లు కేసులు పెట్టించుకుంటాం, ఎన్నిసార్లు జైలుకి వెళ్తాం? ఇంకా చూసి చూసి ఇంకా నాకు రాజ్యాంగం కల్పించినటువంటి ఏదైతే బౌండరీస్ ఉన్నాయో ఆ బౌండరీస్లో నాకు మిగిలింది ఏకైక మార్గం, అదే రాజమార్గం. ఆ మార్గాన్ని నేను ఎంచుకున్నాను సార్. అందుకోసమే నా మైండ్లో వచ్చినటువంటి థాట్ ఏంటంటే ఇది ఇలా కాదు, ఇప్పటి వరకు మేము అన్ని కూడా చేసాం, ఇప్పుడు డెఫినెట్లీ వీ హ్యావ్ టు గో టు ద ఆనరబుల్ కోర్ట్. నాకు అన్యాయం జరుగుతుంది, నా సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి వెళ్ళాలనుకున్నాం, వెళ్ళాం. ఇప్పటిదాకా మొత్తం 4-5 కేసులు మనం ప్రజాప్రయోజన వ్యాజ్యాలేనండి, అన్ని కూడాను ప్రజాప్రయోజనం వేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే 2 అంశాలు ముందుకు వచ్చినాయి సార్. ఇందులో చాలా స్పష్టంగా కొన్ని అంశాలు నేను మీ దృష్టికి తేవాలి సార్. అంటే ఎంత దారుణంగా ఈ ప్రభుత్వం వెన్నుపోటు పొడుస్తుంది అని చెప్పేసి, ఎంత దారుణంగా ఈ ప్రభుత్వం ద్రోహం చేస్తుంది అన్న సంగతి, ఎంత దారుణంగా ఈ ప్రభుత్వం నయ వంచన చేస్తుంది అన్న సంగతి ఈరోజు ప్రజలకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే సార్, మాట్లాడితే ముస్లింలందరూ మా వైపే ఉన్నారు, లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చారంటున్నారు. నేనైతే ఆ మాటను నేను ఖండం చేస్తాను సార్, రాజశేఖర్ రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇవ్వలేదు, ఇచ్చింది రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ. కాంగ్రెస్ పార్టీ ఏమి, రాజశేఖర్ రెడ్డి గారు ఏమి ఇవ్వలేదు, ఇది ఆయన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈరోజు మేము ఎన్ని అంశాలను ఒకసారి మీరు ఒక్కసారి గమనిస్తే కనుక, అసలు ఇందాక మన గఫూర్ గారు పెద్దలు చాలా స్పష్టంగా ఒక విషయాన్ని లేవనెత్తారు, నేను మీకు కూడాను ఒక సందేశం పంపించాను సార్. ఏదైతే ఏపీఎస్ ఎంఎఫ్సి ఉందో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మొత్తం ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉందో లేకపోతే ఇంకా వేరే ఇతరత్ర పథకాలు ఉన్నాయో వీటన్నిటినీ కూడాను టోటల్గా డైవర్ట్ చేసేస్తున్నారు. ఏదైతే బడ్జెట్ అలొకేట్ చేస్తున్నారో ఈ బడ్జెట్ని నవరత్నాలు అని చెప్పేసి డైవర్ట్ చేసేసి టోటల్గా ఈ ఏదైతే జనరల్ స్కీమ్స్ ఉందో వాటినే చూపిస్తున్నారు. పోనీ అది ఏమైనా సక్రమంగా అమలు చేస్తున్నారా అని చెప్పేసి గమనిస్తే మీకు చాలా స్పష్టంగా, ఇది నేను చెప్తున్న మాట కాదు సార్, చాలా స్పష్టంగా నేను ఏపీఎస్ ఎంఎఫ్సి ఆన్ రికార్డ్ చెప్తున్నాను నేను మీకు, 2021 లెక్కలు చూసుకుంటే కనుక 1614 కోట్ల రూపాయలు ముస్లిం మైనార్టీలపై ఏదైతే ఈ నవరత్నాలు ఉన్నాయో వాటి కోసం ఖర్చు పెట్టారు, ఏదైతే వీళ్ళు చెప్తున్నటువంటి రికార్డ్సేనండి. అదేవిధంగా చూసుకుంటే 2021-22కి 1151, అంటే 500 కోట్ల రూపాయలు వీళ్ల రికార్డ్స్లోనే, అది కూడాను ఈ ఏదైతే నవరత్నాలు ఉన్నాయో వాటిలో తగ్గించేశారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి సార్. ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇందులో మీరు ఒక్కసారి చూడాలి సార్, ఏదైతే ఈ నిధులు ఉన్నాయో అంటే మాకు కేటాయిస్తున్నటువంటి వెల్ఫేర్ బడ్జెట్ ఉందో ఈ వెల్ఫేర్ బడ్జెట్ని టోటల్గా డైవర్ట్ చేసి ఇందులో వీళ్ళు చూపిస్తున్నటువంటి లెక్క నేను మీకు చెప్తాను. నేను మీకు ఒక్కసారి గమనించండి, మన మిత్రులు బాజీ గారు కూడా ఉన్నారు, బాజీ గారు కూడా దీనిపై స్పందించాల్సినటువంటి అవసరం ఉంది.
దీనికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు సార్ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత అద్వాన పరిస్థితికి దిగజారిపోయిందంటే చిన్న పిల్లలకి కేంద్ర ప్రభుత్వం కేటాయించే మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ మధ్యాన భోజన పథకం కింద ఎంత మంది అయితే ముస్లిం మైనారిటీలు భోజనం చేస్తున్నారో వాళ్ళ లెక్కలు కూడా తీసుకొని వచ్చి సిగ్గు లేకుండా ఈ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా స్వయాన అసెంబ్లీలో ప్రకటిస్తారు వాటిని కూడా తీసుకొచ్చి ముస్లిం మైనారిటీ బడ్జెట్ లో లెక్క చూపిస్తున్నారు సార్ ఇంకా దీనికన్నా ఇంకా ఎగ్జాంపుల్ నేను ఇంకేమీ ఇవ్వాలి చెప్పండి సార్ ఇంకా ఇది ఇది పరిస్థితి ఇది వాస్తవానికి ఇది సార్ పరిస్థితి ఏమైనా వీళ్ళు గత 3 సంవత్సరాల నుంచి ఏమైనా జరిగిందా అంటే ఎ బిగ్ జీరో సార్ మేము వీళ్ళ 3 సంవత్సరాలు పూర్తయ్యే కాలం దగ్గరకు వచ్చినప్పుడు మేము ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము డిమాండ్ చేసాం జస్ట్ ఐ విల్ కన్క్లూడింగ్ సార్ ఒక 2 మినిట్స్ నేను డిమాండ్ చేశాను ఏమండి మీరు ఒక వైట్ పేపర్ అనేది రిలీజ్ చేయండి మీరు 3 సంవత్సరాల్లో ముస్లిం మైనారిటీలకు ఏం చేశారనేది ఒకవేళ మీరు ఏం చేశారనేది కనుక మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయకపోతే నేను ఒక నల్ల చిట్ట అంటే మీరు 3 సంవత్సరాల్లో ముస్లిం సమాజానికి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా విద్యాపరంగా అన్ని రంగాల్లో కూడాను ఏ విధంగా మీరు నయవంచన చేశారు ఏ విధంగా మీరు ద్రోహం చేస్తున్నారో నేను ప్రజల ముందుకు తీసుకెళ్తాను అని చెప్పేసి దానికి ఎవరు స్పందించలేదు ఇంకా మాట ఇచ్చి మడమ తిప్పడం మన సీఎం గారికి ఎలాగో అలవాటే కాబట్టి మైనారిటీ కమ్యూనిటీస్ కి ఎంత అన్యాయం జరుగుతుంది అనేది చెప్పారు అది బాగానే ఉంది కానీ మీరు చెప్పాల్సింది నేను మిమ్మల్ని అడుగుతున్నది పతకం ఆపేయడం ఇప్పుడు లేట్ అయ్యింది ఇవ్వలేదు లేకపోతే అన్ని కల్పిస్తాము నెక్స్ట్ ఇయర్ అరియర్స్ తో ఇస్తాము ఇట్లాంటివి చూసాము కానీ డబ్బులు లేవు నిధులు లేవు మాకు మా దగ్గర పతకాలు ఆపేస్తున్నాం అని చెప్పడం అనేది కోర్టులో చెప్పడం అనేది ఏమనిపించింది ఇది ఇక మీ దగ్గర నుంచి మొదలైంది బోనీ స్టార్ట్ అయింది ఈ పతకం ఆపేయడం మీద ఏమనుకుంటున్నారు హ్యాండ్స్ అప్ అంటారు చూడండి సార్ ఇంకా చేతులు ఎత్తేదో అంటారు చూడండి బిచానా ఎత్తేడం అంటారు అదే అనిపించింది సార్ ఇంకేమనిపించలేదు నాకు నేను ఇందాక కంటిన్యూ చేస్తూ నేను మీకు ఇందాక అదే సార్ చెప్తుంది ఈ నల్ల చిట్ట అనేది తీసుకుని రావడం జరిగిందండి మీరు కేవలం మనం ఇప్పుడు విదేశీ విద్యా పథకం మరియు దుల్హన్ పథకంపై మనం చర్చిస్తున్నాం నా దగ్గర ఒక బ్రోచర్ మొత్తం బ్రోచర్ ఉందండి నా దగ్గర ఈ రోజు ఈ ప్రతి అంశం కూడాను మీరు ప్రామిస్ చేసింది అందులో ఉన్న అంశం బ్రోచర్ లో ఉన్న వివరాలు కాదు కాదు ఆ బ్రోచర్ లో ఉన్న వివరాలు గానీ లేకపోతే ఈ ఈ పథకాలు ఆపేసే కార్యక్రమం ఇంతవరకే ఆగుతుందా ఇది కంటిన్యూ అవుతుందా అసలు ఎందుకు ఈ దౌర్భాగ్య స్థితి వచ్చింది అనే దాంతో కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని పథకాలకు నిధులు ఇస్తున్నప్పుడు ఆ పథకాలు ఆగిపోవడం కానీ లేకపోతే డిస్కంటిన్యూ అవ్వడం కానీ లేక ఇన్ టైంలో ఇవ్వకపోవడం కానీ ప్రజలకి వీటి మీద మీరు అడిగినట్టుగా కేంద్రం ఎలా స్పందిస్తుంది లేదా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎలా స్పందిస్తుంది లేదా మైనార్టీ మోర్చా నాయకుడిగా ఉన్న బాజీ గారు ఎలా స్పందిస్తారు కూడా అది కూడా చూద్దాం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సుబ్లి గారు